हाय अंडी अंदर नमस्कार वेलकम टू स्मार्ट माधवी चैनल मन गागा की डिजाइन ब्लौज एट कुटा कटिंग एट चेलो चूपस्ता लहंगा ब्लौज मामूल ब्लौज मैं कुटम दी कलर बेस्टेको मन ये कलर सेट आ कलर की मन डिजाइन वेसको अभी कटिंग एट चूपस्ता रही चूड़ी इधे एन भाई सेंटीमीटर क्लाच्ची आंसू पक्को एन भाई चाप ब्लौज इधी इधी आलट्रेशन चुस्कटा जाकटी मामूल मन कटिंग एटा अंत हाँ हाँ फस्ट आप की पट्टी पेटमन चतूल पेटना दाटो रीसे మీ హ్యాండ్స్ ఎంత పొడుగు వస్తే అంత పొడుగు తీసుకునేయండి నెక్స్ట్ చూసుకోండి ఇది వచ్చే వాళ్ళ మమ్మీ జాకెట్ అండి నేను ఆ పాపని చూసినాను కాబట్టి ఆల్తి ఉత్తారగా కట్ చేస్తున్నాను నెక్ వరకు ఆల్తి బ్లౌజ్ కావాలండి చూడండి हैंड्स कटेसा कदमी गीस विधा हाँ कटे आप बाडी वी पद्धति नाग इंचल चाप का बट्टी को स्टाव पे नागे पड़ता नागल स्ट्रेट कटिंग स्ट्रेट कटे मन की मिंदी हाँ चुपचुकने अचुल अचुल इकोचेस्ट इटाई मन पड़व डिजाइन कष्टम डिजाइन चाला ईजी अंडी अंटकना ईजी डिजाइन कुटदी मन चिंटे ईजीगा डिजाइन कुटेयचु स्टिफ्नेस क्लॉथ मीद ट्राई चयी फस्ट चूस पाप को चाप का फ्यूचर पैक राक पन्न नैन पदमूड़ पड़ता है कुर्ती तो कल पदमूड़ दी मचे मचे पद्धर चंकाउंडी मन षे షాల్ గీసుకునేసి మనం క్యాన్వాస్ తిప్పించుకుంటాం కదండి దానికి ఒక పాయింట్ రెండు పాయింట్లు పెట్టుకున్నాము చాలు నెక్స్ట్ నెక్ చూసుకుందాం ఈజీ మెథడ్ నట్టండి ఇది नेक चूसम इव पैक काबी नव दिंपता मेकेदना डे अर्थम का कमेंटी ओके मुका इंच कच की वाँच मन षे पद्धा नागो भाग
తొమ్మిది మన బాడి రెండు ఇంచులు కచ్చుకొచ్చేసింది అండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. కట్ చేసి చూడండి చూడండి మనం నెక్ వచ్చి డిజైన్ కి మనం బ్యాక్ నెక్ కట్ చేయమండి. అంతే ఇక్కడికి స్టాప్. నెక్స్ట్ ఇటు నుంచి ఇడికి షోల్డర్ ఈ నుంచి రౌండ్ తీసుకునేయండి. ఫ్రంట్ షేప్ తీసుకునేయండి. నీట్ గా వచ్చేస్తుందండి డిజైన్. చూడండి ఫ్రంట్ తీసుకునేసాము. 10 నిమిషాలు మనం కొలతలు కరెక్ట్ గా పెట్టుకున్నామంటే ఈజీగా కట్ చేసేయచ్చండి. ఇప్పుడు కచ్చాలు వేసుకునేద్దాం. ఈ నాలుగిటి కలిపి ఒక కచ్చ ఇది ఒకటి నరికి ఒక కచ్చ. ఇప్పుడు దీన్ని తీసేద్దాము. చూడండి ఇక్కడికి మనకు షాల్డర్ గుర్తు పెట్టుకునేసి తీసేద్దామండి. తీసేసి ఇది బ్యాక్ పీస్ అండి. ఇంక మన ఫ్రంట్తో హ్యాండ్స్తో పని లేదు, మనం బ్యాక్ పీస్ వేసుకుందాం. చూడండి నెక్ కట్ చేసేసి మనకి ఇది షాల్డర్ వచ్చింది కాబట్టి మనకి ఇది కచ్చ, ఇక్కడ ఒక కచ్చ, ఇక్కడ ఒక కచ్చ. చూడండి ఇక్కడ ఒక కచ్చ, ఇక్కడ ఒక కచ్చ వేసుకోండి. ఇది డీప్, మనం డీప్ వచ్చి 1 ఇంచ్ దాకా పెంచినాం కదండి, నెక్ డీప్ కూడా దిగుతుంది. ఇది కూడా 1 పాయింట్ పైకి పెట్టుకోండి. మనం థంబ్నైల్లో ఇచ్చిన విధంగా డిజైన్ అయితే ఇది వచ్చి ఫుల్ డీప్ అండి. ఫుల్ డీప్ వచ్చి వాళ్ళు ఉండే డీప్ వచ్చి 9 ఇంచులు ఉంది. 9లో మనం 2 ఇంచులు కిందకి దింపుకోవాలండి. థంబ్నైల్ డిజైన్కి 2 ఇంచులు మనం ఇంకా కిందకి దింపుకొని ఆ లోపల ప్యాచ్ పెట్టుకోవాలా. అప్పుడు మనకు మొత్తం 11 ఇంచులు వచ్చేస్తుంది డీప్. 11 ఇంచులు డీప్. షోల్డర్ వచ్చి 2.5 పాయింట్ ఉందండి. ఇది మనకి డీప్ కొలతలు, బ్యాక్ నెక్ కొలతలు. మనకి అసలు నెక్ ఇది ప్యాచ్ కోసం 2 ఇంచులు కింద దింపుకోవాల. ఏ ప్యాచ్ అయినా మనం కింద దింపుకోవాల. అంతే అండి, ఇది మనం ఇప్పుడు ఒరిజినల్ పీస్కి పెట్టి కట్ చేసేద్దాం. చూడండి మెయిన్ పీస్ ఈ విధంగా పెట్టి కట్ చేసుకునేద్దాం మనము. మన గుడ్డ వచ్చి డిజైన్కి బాగా గుడ్డ కావాలండి. కాజాలు పెట్టను మన డిజైన్కి. మీకు ఏ పక్క క్లాత్ వస్తే ఆ పక్క నీట్గా వేసుకొని మిగిలేటట్టు చూసి కట్ చేసుకోండి. మనం నెక్ స్ట్రైట్ కట్ చేసేద్దాం. కొంచెం స్టిఫ్నెస్ క్లాతే కట్ చేసుకోండి. బిగినర్స్ కాబట్టి ఒకరి గుడ్డ ఎగస్ట్రాగానే పెట్టి కట్ చేసుకోండి. మీరు ఒకవేళ జారిన మీకు అడ్జస్ట్ చేసుకునేవచ్చు. కరెక్ట్గా అయితే కట్ చేసుకోవద్దండి. 1/2 ఇంచ్ గుడ్డ ఎగస్ట్రాగా ఉన్నా ఏం పర్వాలేదు. చూడండి ఫ్రంట్ మనకు అన్నీ వచ్చేసింది. ఇప్పుడు ఇది క్రాస్ బెల్ట్కి డిజైన్కి మనకు సరిపోతుంది. డిజైన్ అంటే మెయిన్ మనం కలర్ సెట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీని డిజైన్కి మనం నావీ బ్లూ వాడచ్చు, గోల్డ్ వాడచ్చు, పింక్ వాడచ్చు, ఆరెంజ్ వాడచ్చు అండి. ఈ కలర్ బేస్ చేసుకొని మనము డిజైన్ వేసుకుందాం. చూడండి ఇప్పుడు మనం స్ట్రైట్ కట్ చేసేద్దాం. స్ట్రైట్ కట్ చేసి ఇది మిగిలేదొచ్చి మనం కాజాలకి
దానికి సరిపోతుంది ఏం వేస్ట్ అవదు దీన్ని పక్కన పెట్టేద్దాం క్యాన్వాస్ కట్ చేసుకున్నాం మీరు అన్ని కలర్ సెట్ చేసి పెట్టుకొని బ్లౌజ్ గుట్టేదాన్ని కూర్చోండి కొంచెం కిందకి కింద నుంచి ఒక 3 ఇంచులు వదులుకోండి మనకి షోల్డర్ వచ్చి 2.5 ఒక పాయింట్ ఉంది 2.5 ఒక పాయింట్ పెట్టుకుందాం మనకి ఫుల్ డీప్ వచ్చి 11 ఇంచులు అండి 11 ఇంచులకు ఒక పాయింట్ మళ్ళీ ఇక్కడ 2.5 ఒక పాయింట్ స్ట్రైట్ లైన్ తీసుకునేయండి బిగినర్స్ రాకపోతే స్కేల్ తో తీసుకునేయండి స్ట్రైట్ తీసుకునేస్తున్నారు కదా చూడండి ఫస్ట్ స్టిట్ కొంచెం బయటకు వచ్చినా పర్వాలేదండి కొంచెం బ్రాడ్ అవుతారు అంతే బ్రాడ్ వద్దనుకున్న వాళ్ళు మీరు నెక్ నిట్ గీసుకునేస్తున్నారంటే ఆటోమేటిక్ గా మీకు నెక్ వచ్చేస్తుంది ఇక్కడే కదా మనం దొంకలేసి పెట్టుకుంటాము తీసుకోండి ఇక్కడ 1 ఇంచ్ కి చూడండి स्ट्रेट शेप मन की नेक ब्राड पड़वगा नीट डिजाइन इध 11 इंचल कदमी मन बैठी 13.5 11 वी मरी कटे इकड़ कच्चा पेकने मध्य डाउट लेकिन अंत इधी मन की 9 इंचलु डीप 9 इंचलु वस्तुंदि कदा 9 इंचलु मन 2 इंचलु ये मोडल अयिना पेट्टुकोवच्चंडि इंचि इट पेट्टुकोवच्चु मन थंबनेल लो चूपिंचिन विधंगा पेट्टुकोवच्चु दींट्लो आकु पेट्टुकोवच्चु माडिपिंदुलु पेट्टुकोवच्चु मन इष्टमनि ఈ డిజైన్ అయితే కుట్టే విధానం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను క్యాన్వాస్ కట్ చేసేసినాం కదా సేమ్ ఈ విధంగా కట్ చేసుకోండి ఓకే అండి బై అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తాను నేను కుట్టే విధానం రేపు పెడతానండి మీకు నచ్చితే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై అండి